స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? భోలాజీ ఏమిటి సిగ్గుపడుతున్నారా? మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నాక ఆయన్నే కనిపిస్తారు, ఇంకా ఎవరూ కనిపించరు. బట్ సార్ ఉంగలకి ఎంటర్టైన్మెంట్ వేణుమా? గ్లామర్ వేణుమా? గ్లామర్ మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. పోల్చుకుంటే ఈ సినిమా మాత్రం హై యాక్ట్ అండ్ కామెడీ. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫస్ట్ టైం కీర్తి చెల్లెలుగా చేస్తుంది సినిమా వరకు అయితే ఎస్ చాలా గ్రేట్ ఫీలింగ్, బయటైతే కాదు. అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా, లోపల యంగ్ కుర్రాడండి. కాకపోతే అన్నయ్య సినిమాలన్నీ చూసాక ఈ స్టోరీ సెలక్షన్ లో దీనిలో ఒక అన్నయ్య తత్వం ఉంది. అన్నయ్య నమ్మ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లాం అడిగా నా నో సన్న, ఎందుకన్నా నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లిరికది. థాంక్ యూ. ఒక బ్రదర్ సిస్టర్ బాండ్ ఉంది, ఈ స్టోరీ అన్నకి బాగా నప్పుతుంది. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీకు కథల పట్ల మంచి జడ్జ్మెంట్ ఉందని బయట టాక్ ఉంది, అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నయ్య క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్ చేయగలిగే స్కోప్ ఉన్న కదా. మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో ఈ టైటిల్ అన్నయ్య అనగానే బోళా శంకర్ వచ్చిన తర్వాత నాకు ఎంత మంది ఫోన్లు చేశారు, పర్సనల్ గా మాట్లాడారు, కరెక్ట్ టైటిల్ ఆయనకి పెట్టారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. యు ఆర్ సంథింగ్ ఎల్స్, మీ ఔరా కానివ్వండి, మీరు కానివ్వండి, ఇట్స్ టోటలీ డిఫరెంట్. పట్టు నువ్వు ఎంత కాకబట్టిన ఇక్కడ పడేవాళ్ళు. రే స్క్రీన్ మీద మెగాస్టార్ కంటే రియల్ లైఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఎక్కువ సార్ నా దృష్టిలో. కరెక్ట్. క్లాప్స్ కొట్టనాయా? ఇది ఎందుకు తీసేసాం తెలుసా? తను పెట్టుకొచ్చాడు. అరే కళ్ళదోడు ఎప్పుడు కొన్నావురా? టూ డేస్ లో బాగా డెవలప్ అయిపోయారా నువ్వు? మిల్కీ బ్యూటీ సాంగ్ చూసిన తర్వాత ఏంటి ఇంత గ్లామర్ గా ఉన్నాడు? అవునా అబ్బా, వాళ్ళకి ఎవరికి తెలియట్లా తన గ్లామర్ నేను నొక్కేసా. ఈ వయసులో ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. ఆ కుర్చీని మార్చా పెట్టి ఏంట్రా బాబు? థాంక్స్. ఓకే ఐ థింక్ వాటో వాట్ నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నావు అని ఇలా చూస్తుంటా. ఏంట్రా చేతబడి చేస్తున్నావు ఏంటా చూపండి దరిద్రంగా. శైలు మరీ పుచ్చిపోయిన బత్తాల చూడక, నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. సార్ థాంక్స్. బోలోజీ. Yes sir. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. మహానటి. థాంక్ యూ. మా నాయన మామూలుడు కాదమ్మా. ఎలా సార్? ఇద్దరు సార్ ఎలా సార్ డబ్బులు ఇస్తారు? నా గతం మీకు తెలియదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. హలో కొట్టవయ్యా, కొట్టవయ్యా అడుగుతావేంటి? Zile zile yo aler gal mile mile pe maidan pentru tine tine fru e fru ik ni mai adustavanting ni